ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, టీడీపీ వైసీపీల మధ్య ఏం జరుగుతుంది, జగన్ పై టీడీపీయే ప్రజల్లో సింపతి పెరిగేలా చేస్తుందా, ఒకప్పుడు వైఎస్ఆర్ చంద్రబాబులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు జగన్ చంద్రబాబులు కూడా అదే చేస్తున్నారా, అయితే ఇక్కడ ప్లేసులు మాత్రమే చేంజ్ అయ్యాయా, ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరుపై రాజకీయ విశ్లేషకుల చర్చ అప్పుడే మొదలైపోయింది, చంద్రబాబు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటికి కారణం ప్రజల్లో కనిపిస్తున్న అసహనం, అది కూడా టీడీపీపై పెరుగుతున్న అసహనం. ఇందుకు కారణం ఎవరంటే ఖచ్చితంగా టీడీపీయే అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో టీడీపీ సక్సెస్ అవుతోందని అంతా అనుకోవాల్సింది పోయి ప్రతిపక్షం నోరు నొక్కేయడంలో టీడీపీ సక్సెస్ అవుతోందనే మాటలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష హోదాలో ఉన్న ఏ పార్టీ అయినా పోరాటం చేయడం అనేది కామనే. ఒకప్పుడు టీడీపీ కూడా అదే పని చేసింది. అయితే ఏదైనా ఒక సమస్యపై ప్రతిపక్షం చర్చకు పట్టుబడితే దానిపై ఖచ్చితంగా అధికార పార్టీ చర్చకు అంగీకరించాలి. ఆ తర్వాత ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనివ్వాలి. కానీ ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది, జగన్ కు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఆయన మాట్లాడే సమయానికి అధికార పక్ష సభ్యులు పైకి లేస్తున్నారు, దీంతో జగన్ మైక్ కట్ చేస్తున్నారు. దీంతో అసెంబ్లీని ప్రత్యక్షంగా టీవీల్లో చూసేవారికి జగన్ పై సింపతి పెరుగుతోంది. ఇక తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించినా టీడీపీ శిబిరంలోకి వెళ్లిన వారే జగన్ కు ఓట్లు వేశారన్న సంగతి తెలిసిందే. అంటే ఈ ఓట్లన్నీ జగన్ పై సింపతితో వచ్చినవే అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అంతేకాదు జగన్ పై అభిమానం ఉన్నవాళ్లు బార్ కోడింగ్ ద్వారా ఎన్నికలు జరిగినా దేన్ని లెక్క చేయకుండా జగన్ కు ఓట్లేయడం విశేషం. ఇక తాజా మరో పరిణామం వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి అసహనం వ్యక్తం చేయడం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్ ను ఒంటరి వాడిని చేసి టీడీపీ గేమ్ ప్లే చేస్తుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. కానీ ఈ విషయాలను అధికార పార్టీ దృష్టిలో ఉంచుకోలేకపోతోంది. ఫలితంగా ప్రజల్లో జగన్ పై సింపతి పెరిగిపోతుంది. 2004-2009 ఎన్నికల్లో సైతం ఇదే తరహా రాజకీయాలు కనిపించాయి. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నోరు నొక్కేసేందుకు వైఎస్ఆర్ చేసిన ప్రయత్నమే ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టింది. అయితే అప్పుడు వైఎస్ఆర్ చేసిందే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి టీడీపీ పెద్ద తప్పిదమే చేస్తుందనే విషయం గ్రహించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో జగన్ కు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అధికారంలో ఉన్నాం కదా అని ఆధిపత్య పోరు ప్రదర్శిస్తే అది సింపతి ఓటింగ్ గా మారి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి మార్పులైనా తీసుకువచ్చేందుకు దారితీస్తోంది. ప్రజల మైండ్ సెట్ లో మార్పు రావడానికి ఒక్క క్షణం చాలు. ఆ క్షణంలోనే ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది అంచనాలు వేయడం చాలా కష్టం. కానీ దాని పరిణామం 5 ఏళ్ల పాటు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా టీడీపీ తీరులో మార్పు రావాలనేది పలువురి అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.